హాయ్ హలో దిస్ ఇస్ రోజా వెల్కమ్ టు వీకెండ్ గెస్ట్ ఆ బాబు హీరోగా చేసిన సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు అదే బాబు విలన్ గా గర్జిస్తే ఈలలు చప్పట్లు కొట్టారు మరి ఇప్పుడు ఆ బాబే మహేష్ బాబుకు బాబుగా నటించబోతున్నారు రిచ్ ఫాదర్ గా కనిపించబోతున్నారు ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎవరి గురించి చెప్తున్నాను ఎస్ హీస్ నన్ అదర్ దాన్ జగపతి బాబు గారు సో ప్రస్తుతం ఆ రిచ్ ఫాదర్ ఇంట్లో నేనున్నాను మూవీ గురించి అండ్ ఆయన గురించి బోల్డ్ విశేషాలు ఆయన అడిగి తెలుసుకుందాం హలో అండి సార్ సో జగపతి బాబు గారు అందరికీ తెలిసిందే మీకు లేడీస్ ఫ్యాన్స్ బోల్డ్ మంది ఉన్నారు మీరు అప్పుడే ఇలా ఫాదర్గా కనిపిస్తే ఈ తరం శోభన్ బాబు మీరు ఎలా వాళ్ళందరి హృదయాలు మామూలుగా కాదు దే ఆర్ వీపింగ్ నో ఐ డోంట్ థింక్ సో ఐ డోంట్ థింక్ సో ఐ థాట్ సో ఒకప్పుడు మేబీ అని బట్ చూస్తే లేడీస్ బ్యాంక్ పెరిగింది ఇన్ఫ్యాక్ట్ అంతకుముందు ఫ్యామిలీ సినిమాలు చేసినప్పుడు మిడిల్ క్లాస్ లేడీస్ మిడిల్ ఏజ్ లేడీస్ ఎక్కువ మంది ఉండేవారు ఎస్పెషలీ మిడిల్ ఏజ్ లేడీస్ ఇప్పుడు కొంచెం యూత్ కూడా దీనికి పడుతున్నారు క్యారెక్టర్ కూడా లెజెండ్ లో ఇట్ వాస్ వెరీ వెరీ ఆథెంటిక్ అండ్ దానివల్ల బాగా అడ్వాంటేజ్ అయింది ఓకే ఏంటి ట్రాన్సిషన్ విలన్ నుంచి మళ్ళీ ఫాదర్గా అంటే మీకు వచ్చిన థాట్ సడన్గా అలాంటి మీరు అనుకుంటున్న టైంలో మీకు అవకాశం రావడం ఓకే చేయడము అలా అయిపోయిందా అంతే అంటే ఎప్పుడైతే నేను డెసిషన్ తీసుకున్నానో ఇంకా ఇద్దరు అమ్మాయిల చుట్టూతో పరిగెట్టడం చాలు అనేది అక్కడ నుంచి దాన్ని డిసైడెడ్ యాక్టింగ్ అక్కడ నుంచి యాక్టింగ్ అయిపోయింది అప్పుడు దాకా హీరో ఇప్పుడు నుంచి యాక్టింగ్ అయిపోయింది సో యాక్టింగ్ కెన్ బి ఎనీ ఫామ్ సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ టైం ఏదో టాప్ 20 డిజైరబుల్ పీపుల్లో నేను వచ్చాను అప్పుడు ట్వీట్ అడిగితే నేను చెప్పాను ఇప్పుడు టాప్ 20లో ఉన్నాను గ్రాండ్ ఫాదర్ చేస్తే నేను వన్లో ఉంటాను సో ఐ మీన్ జస్ట్ దట్స్ మోర్ అ జోక్ కానీ సి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిస్ట్కి సినిమాకి ఉన్నటువంటి సినిమా ఇస్ మ్యాజిక్ బేసిక్లీ ఆర్టిస్ట్కి ఏంటంటే ఎస్పెషలీ వాట్ ఐ కెన్ ఇప్పుడు నేను డై చేసేస్తే టోటల్గా బ్లాక్ చేసేస్తే ఐ లుక్ 5 to 10 years younger సో మళ్ళీ ఐ కెన్ డూ సంథింగ్ ఎల్స్ ఆల్సో మళ్ళీ గ్రాండ్ ఫాదర్గా కూడా చేయగలను సో ఐ కెన్ డూ ఎనీథింగ్ అనేది ఇప్పుడు ఒక వర్సటాలిటీ ఫీలింగ్ శ్రీమంతుడులో ఆ లుక్ మరి బయటకు వచ్చిన లుక్ అది చూస్తుంటేనే మతిపోతుంది ఇదే లుక్ కొంచెం డిఫరెంట్గా ఉంది అంటే దాంట్లో కొంచెము ఎక్కువ బియర్డ్ ఎక్కువ హెయిర్ కనిపిస్తూ ఉంది సో అది మీ స్టైల్ మీరే ఓన్ చేసుకున్నారా లేదంటే కొరటాల శివాదా శ్రీమంతుడు సి ఇట్ వాజ్ అ కలెక్టివ్ డెసిషన్ అందరం అనుకుని కొన్ని లుక్స్ చూసి ఈ లుక్ అయితే నాకు బాగుంటుంది అనేది అనుకున్నాం యాజ్ అ ఫాదర్ ఐ షుడ్ లుక్ యాజ్ అ లైక్ అ ఫాదర్ కన్విన్సింగ్గా ఉండాలి కాబట్టి ఆ లుక్ బాగుంటుంది అనేది రిచ్ ఫాదర్ ఇనిషియల్గా తీసుకుంది విజయ్ మాల్యా రేంజ్లో ఉండాలనేది ఇనిషియల్గా తీసుకుంది క్యారెక్టరైజేషన్ కూడా కొంచెం అప్పుడు ప్లేబాయిష్గా కొంచెం ఫ్లాంబాయింట్గా ఉండేది బట్ అది మారింది డిగ్నిఫైడ్ ఫాదర్ లుక్ కావాలంటే ఇది బాగుందనే ఫీలింగ్ ఆల్ ఆఫ్ అస్ డిడ్ ఇట్ అన్నమాట టుగెదర్ ఓకే సో ఫస్ట్ టైం మీ లుక్లో మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు ఎలా అనిపించింది అంటే మీ ఏజ్కి తగ్గ ఇంకా ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు ఎక్కువగా ఎందుకు కనిపిస్తాను నేను నా ఏజ్ ప్లే చేశాను మై ఏజ్ ఐ డోంట్ థింక్ సో ఐఎమ్ 52 నా ఓకే సేమ్ ఏజ్ ప్లే చేశాను సేమ్ ఉన్న గ్రే వాడే నేనేం ఎక్స్ట్రా గ్రీల్ పెట్టలేదు సో ఐ ఫీల్ మై ఏజ్ సో యాజ్ ఇట్ ఇస్ గా అంటే ఒరిజినల్ రియల్ లైఫ్ లో ఎలా కనిపిస్తున్నారో సేమ్ 28 ఇయర్ ఓల్డ్ డాటర్ ఉంది నాకు అండ్ మహేష్ బాబు విల్ డెఫినెట్లీ లుక్ లైక్ మై సన్ ఇంతకు ముందు గోపీచంద్ అంటే మహేష్ బాబు కంటే తక్కువ ఏజ్ వాళ్ళు గోపీచంద్ కానివ్వండి సందీప్ కిషన్ వాళ్ళకి అన్నయ్యలా చేశారు మరి 40 ఇయర్స్ మహేష్ బాబుకి ఫాదర్ లాగా చేయడం వెనక అంతరార్థం ఆ 40 ఇయర్స్ మర్చిపోండి స్క్రీన్ ఏజ్ అనేది ఒకటి ఉంటుంది హీరోలకి ఎస్పెషలీ మహేష్ బాబు ఆ బాయ్స్ స్మైల్తో ఎప్పుడు హీ లుక్ లైక్ బాయ్ సో ఈ డెఫినెట్గా బేసిక్గా చాలా అందగాడు ఆంధ్రుడు అందగాడు వీలైతే నిన్ను నన్ను కాదు హాలీవుడ్ని కూడా దత్తకు తీసుకుంటాడు అదే మొన్న ఫంక్షన్లో కూడా చెప్పాను సో హీ హ్యాజ్ అ ఛామ్ ఎప్పుడు ఆ బ్యూటీ తను ఎప్పుడు ఆ స్కిన్లో గ్లో కానీ తన ఫేస్లో గ్లో కానీ కృష్ణ గారిది తనకి మళ్ళీ వాళ్ళ అబ్బాయికి అది ఫ్యామిలీలో రన్ అవుతుంది ఆ గ్లో ఈ మూవీ మీరు ఒప్పుకోక ముందే కొరటాల శివ మీద మీ ఒపీనియన్ అంటే ఇవాళ ఉన్న సొసైటీలో ఉన్న యాక్చువల్ పాయింట్ని ఎత్తుకున్నాడు ప్రాబ్లం కూడా కాదు పాయింట్ని ఓకే అంటే ఎస్పెషలీ ఎన్ఆర్ఐస్ విలేజ్కి దూరం అయిపోయిన వాళ్ళందరూ ఇప్పుడు ఐ స్టిల్ మిస్ మై విలేజ్ చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్లో ఆడుకున్న విలేజ్ ఐ స్టిల్ మిస్ ఇట్ నాస్టాల్జియా సో అలాంటి పాయింట్ తీసుకుని ఒక మల్టీ మిలియనర్ కొడుకు ఒక విలేజ్ని దత్తకు తీసుకుని వాళ్ళు బాగుండాలని కోరుకునే ఒక కొడుకు కథ అది బాగా అపీలింగ్ అనిపించింది నాకు అంటే మహేష్ బాబు చాలా పెద్ద రేంజ్ హీరో
టాప్ రేంజ్ హీరో తీసుకొచ్చి ఒక విలేజ్ ని అడాప్ట్ చేసుకోవడం అనేది ఇట్స్ ఎ వెరీ స్వీట్ థింగ్. అఫ్ కోర్స్ దాంట్లో కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. దానికి బాబుకి ఏది డైలాగ్ పంచెస్ బాగుంటాయో, ఎటువంటి ఫైట్స్ బాగుంటాయో, ఎటువంటి సాంగ్స్ బాగుంటాయో, ఆ అంశాలన్నీ ఉన్నాయి. అండ్ యా ప్రొడ్యూసర్స్ అగైన్ ఎన్ఆర్ఐస్ వెరీ సిన్సియర్, వెరీ స్వీట్ పీపుల్. అంటే ఎప్పుడు ఎక్స్ట్రా అనేది మాట్లాడేది లేదు. ఇంకా ఇంకా సినిమా అయిపోయినా కూడా ఇంకేమైనా తీసి పెడదామా అనే దీంట్లో ఉన్న మనుషులు. సో అటువంటి వాళ్ళు ఇవాళ చాలా అరుదు మనకి ప్రొడ్యూసర్స్. ఇంకా బాగా చేద్దాం, బ్రహ్మాండంగా రావాలి సినిమా అనేది. అన్ని రకాలుగా ఇట్ వాస్ టూ గుడ్. ఓకే, సో మహేష్ బాబుతో ఎలా అనిపించింది? తను సెట్స్లో ఎలా ఉండేవారు? చాలా అంటే కొంత ఇంట్రోవర్ట్ లాగా కనిపిస్తూ ఉంటారు మహేష్. యాక్చువల్లీ అంటే జనరల్గా బయటికి రావడం తక్కువ, కానీ కలిసినప్పుడు మాత్రం హీఈస్ వెరీ స్వీట్, వెరీ జోవియల్. అలర చేస్తూనే ఉంటాడు, బట్ షార్ట్ అనేపాటికి ఆ షార్ట్ ముందు వెనక కొంచెం సీరియస్గానే ఉంటాడు, బికాజ్ హీస్ టోటలీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద షార్ట్. ఆ తర్వాత ముందు వెనక విపరీతమైన అల్లరి చేస్తూ ఉంటాడు, అందరినీ ఆట పట్టిస్తూ ఉంటాడు. సో ఎవరిని వదలడు, టాప్ టు బాటమ్ అసలు ఇండస్ట్రీలో ఎవడన్నా ప్రపంచంలో వాళ్ళందరినీ ఆడిస్తూ ఉంటాడు. రైట్. సో మీరు రాజేంద్ర ప్రసాద్ గారు అంటే మీరిద్దరు కలిసి హీరోగా చేసిన సినిమాలు చూసాం. సో ఇప్పుడు మళ్ళీ మీ ఇద్దరు కాంబినేషన్, ఆయన హీరోయిన్ ఫాదర్ ప్లే చేస్తున్నాను, నేను హీరో ఫాదర్ ప్లే చేస్తున్నాను. ప్రియాంకుల ఇద్దరు యా ఫ్రెండ్స్, మోర్ దెన్ ఎవ్రీథింగ్ ఎల్స్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. ఒకప్పుడు, తర్వాత కాదు, మళ్ళీ తర్వాత అవును. సుకుమార్ గారితో చేస్తున్నారు ఇప్పుడు తారక్ మూవీ. ఆ మూవీ గురించి తారక్ అండ్ సుకుమార్ స్టైల్స్. సుకుమార్ యాక్చువల్లీ నాకు హనుమాన్ జంక్షన్లో అసోసియేట్ చేశాడు అనుకుంటా, ఆర్ మేబీ హీ వాజ్ హెల్పింగ్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ రాజాకి, ఎడిటర్ మోహన్ గారు మీద. అప్పుడే నాకు బాగా నచ్చాడు తను. వెరీ క్వైట్ పర్సన్, వెరీ అబ్జర్వేటివ్, అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు అండ్ ఎక్కువ మాట్లాడు. పాయింట్ ఉంటుంది అక్కడ, విషయం ఉంటుంది. జనరల్గా ఎక్కువ మాట్లాడాలలో విషయం ఉంటుంది, థాట్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది అండ్ ఎక్కువ మాట్లాడే అవసరంలా తెలివి చూపించడానికి. సో ఆ కళ్ళన్నీ కనపడి మంచి డైరెక్టర్ అవుతాడని అప్పుడే అనుకున్నాను. ఇన్ఫ్యాక్ట్ సుకుమార్ సినిమా చేస్తే తనతో చేయాలని, అది ఇవాళ ఇట్లా కుదిరింది. దీంట్లో ఆయన ద హీరోయిన్స్ ఫాదర్, చాలామంది తారక్ ఫాదర్ అనుకుంటున్నారు, బట్ నో, ఐఎమ్ ద యాంటీ హీరో అండ్ హీరోయిన్స్ ఫాదర్. మల్టీ స్టారర్ అనగానే మిమ్మల్ని ముందుగా ఊహించుకొని ఆ తర్వాత మిగతా స్టార్స్ గురించి ఆలోచిస్తారేమో అనిపిస్తోంది. అంటే అంతగా మీరు ఎంకరేజ్ చేస్తూ వచ్చారు ముందు నుంచి కూడా. ఐ బిలీవ్డ్ ఇట్, మోర్ దెన్ ఎంకరేజ్ చేయాలి అనే రూల్, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రూల్స్ బెండ్ చేయటం ఇష్టం, బ్రేక్ చేయపోయినా బెండ్ చేయాలనేది నాకు ఇష్టం. అంటే ఇక్కడ ఏది రూల్ లేదు, ఇది మహాభారతం రామాయణం కాదు, ఇది సినిమా. మనం అనుకునేదే సినిమా, డైరెక్టర్ అనుకునేది సినిమా, స్క్రిప్ట్ రైటర్ అనుకునేది సినిమా. సో ఇది చేసేటప్పుడు స్పాన్ పెరగాలి సినిమాకి. సినిమాలు ఇప్పుడు బాలీవుడ్ హాలీవుడ్ ఇవన్నీ చూస్తుంటే, ఇంక్లూడింగ్ కాలీవుడ్ తమిళ్ కానీ, తమిళ్ వరకు మలయాళం వరకు ఇవన్నీ కూడా అసలు ఏమి ఆలోచించకుండా వెళ్ళిపోతారు మల్టీ స్టారర్స్కి. చాలా కూల్గా చేస్తూ ఉంటారు. అది ఎంత చేస్తే అంత స్క్రిప్ట్ రైటర్స్కి ఛాన్స్ దొరుకుతుంది, డైరెక్టర్స్కి ఛాన్స్ దొరుకుతుంది. సో ఓపెన్ అప్ అవ్వాలంటున్నాయి ఇండస్ట్రీ. ఐ విల్ ఆల్వేస్ ఎన్కరేజ్. ఇప్పుడు కూడా వీ కెన్ మేక్ ఫిల్మ్స్ లైక్ రేస్, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి హాలీవుడ్ బాలీవుడ్లో. వాళ్ళందరూ చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు? ఇంతెంత స్టేక్ ఉన్నప్పుడు, కోట్లు కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు మనం ఎంత స్పాన్ పెంచితే అంత బాగుంటుంది అనేది నా ఫీలింగ్. నా ఫస్ట్ నుంచి ఒక చిన్న స్టార్టెడ్ ఆఫ్ లైక్ రూట్ నుంచి, బడ్డింగ్ ఫ్లవర్ నుంచి ఎప్పుడు నాకు ఫ్లవర్ ఓపెన్ అవుతూ వచ్చింది. ఇనిషియలీ అది బడ్ అవ్వడానికి చాలా టైం పట్టింది. అయిన కాడ నుంచి స్టేజ్ బై స్టేజ్ పెరుగుతాం, స్టేజ్ బై స్టేజ్ అయిపోయాడు ఇక జగపతి బాబు లేడు అనేది చాలామంది అనుకున్నారు, నేను అనుకున్నాను నిజం చెప్పాలంటే. కాకపోతే అది బ్లూమ్ అవుతా వస్తుంది, ఫుల్ ఫ్లెజ్ ఫ్లవర్ అవుతుంది అనేది నా ఫీలింగ్. సో ఎందుకంటే ఇప్పుడు దేర్ మోర్ గ్యారంటీ ఫర్ మీ ఇన్ దిస్ సార్ట్ ఆఫ్ అ కెరియర్, మోర్ దెన్ అ హీరోస్ కెరియర్. హీరో ఫ్రైడే ఫ్రైడే, నాకు ఫ్రైడే లేవు, అది హీరో మస్తుడు, నాకు సంబంధం లేదు. నా క్యారెక్టర్ వరకు బాగుందా, నేను బాగా చేశానా అనేది నా పాయింట్. బట్ వన్ థింగ్ ఐ లుక్ అట్ ఇస్ హీరో తర్వాత నాకు పేరు రావాలి, అంత మంచి క్యారెక్టర్ కావాలనేది నేను చూస్తాను. అండ్ ఐఎమ్ విల్లింగ్ టు డూ ఈవెన్ 1 మినిట్ క్యారెక్టర్స్. ఇది వచ్చాను వెళ్ళాను బ్రహ్మాండంగా ఉందా 1 మినిట్, దట్ ఆల్సో ఐ డోంట్ మైండ్. ఇది లెంగ్త్ డ్యూరేషన్ అనేది అది ఎప్పుడూ పర్టికులర్ కాదు. ఇట్ షుడ్ బి వచ్చిన కొంచెంసేపు అదిరిపోవాలి, వెళ్ళిపోవాలి అంతే. అది ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఒక అబ్బాయికి కూడా ఇన్ని కష్టాలు ఉంటాయా ఇండస్ట్రీలో ఫస్ట్? యా అది ఆ రోజుల్లోనేమో, ఇప్పుడైతే కాదనుకుంటాను. లేదు ఇప్పుడు కూడా ఉందా? ఇప్పుడు కూడా. సి
స్ట్రగుల్ అనేది అందరికీ ఉండాలి లెట్ ఇట్ బి ఎనీబడీ అది ఉంటేనే మంచిది ఐ లెర్న్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్సెస్ నేను ఎప్పుడు ప్రాబ్లం అని అనుకోను అది ఎక్స్పీరియన్సే అనుకుంటాను ప్రాబ్లమ్స్ అండ్ కష్టాలు అనేది ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ దాంట్లోంచి ఏం నేర్చుకున్నాం దాంట్లోంచి బయటకు ఎట్ట రావాలి అలాగే కదా కింద మీద పడి కింద పడి చాలాసార్లు పైకి మళ్ళీ మళ్ళీ మామూలు లైఫ్కి ఒక అంటే స్టిల్ ఐఎమ్ సెయిలింగ్ అంటే ఇట్ ఈస్ లైక్ లెర్నింగ్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్సెస్ Yes, problems will come and sign in our experience book. Experience. ఇప్పుడు ఇక్కడ ఒకటేనండి స్ట్రైట్ అవే వన్ థింగ్ ఏంటంటే మార్కెట్ ఉంటే యువర్ హీరో మార్కెట్ లేకపోతే యువర్ జీరో ఎందుకంటే ఇక్కడ ఉన్న మనీ ఫ్లో అటువంటిది అన్ని కోట్లు ఒక స్పాన్ ఆఫ్ 6 మంత్స్లో 9 మంత్స్లో చిన్న సినిమాలు అయితే 3 మంత్స్లో అన్ని కోట్లు రొటేషన్ జరిగిపోతుంది ఇక్కడ తేలిపోతుంది విషయం ప్రొడ్యూసర్ ఉన్నాడా ఊడాడా అనేది ఒక 6 నెలల్లో తెలిసిపోతుంది అంత ఫాస్ట్గా ఉన్న ఇండస్ట్రీలో న్యాచురలీ మార్కెట్ ఈజ్ ద ప్రయారిటీ అది ఎవరు కొడుకన్నా ఉన్నాయండి ఇట్ డజన్ మేక్ డిఫరెన్స్ అండ్ యూ షుడ్ నాట్ ఆల్సో వై అక్కడ మార్కెట్ టాలెంటే ఓకే సో హీరోగా జీరోగా ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారు అంటే మీరే చెప్పారు ఫైనాన్షియల్గా చాలా అయిపోయాను నేను కూడా అనే అలాంటి టైంలో మీ మైండ్ స్టేటస్ ఎలా ఉండింది అప్పుడు దాదాపు చాలామంది వెళ్ళారండి ఈ ఫేజ్లో నేను కాదు అప్పుడు రామారావు నుంచి నాగేశ్వరరావు నుంచి దెర్ వాజ్ ఆల్వేస్ అ లల్ అండ్ అప్ అండ్ డౌన్ దట్ ఈస్ లైఫ్ అదే అంటున్నా ఇప్పుడు మేము కామన్ మ్యానే వీఆర్ నాట్ స్టార్ స్టార్స్ ఊరినే స్టార్స్ అనే పేరు ఉంది కానీ వీఆర్ నాట్ సంథింగ్ ఎక్స్ట్రా హ్యూమన్ సంథింగ్ సూపర్ హ్యూమన్ ఏం కాదు మేము సో అందరికీ ఉంటాయి ఇవన్నీ కాకపోతే మిగతా వాళ్ళు లల్లో ఉన్నప్పుడు దే సేవ్డ్ మనీ అండ్ దే గాట్ అవే విత్ ఇట్ ఐ డెంట్ సేవ్ మనీ దట్స్ ఆల్ దట్ ఈస్ ఓన్లీ డిఫరెన్స్ ఓకే అలాంటప్పుడు ఇండస్ట్రీ ఎలా చూసింది మిమ్మల్ని ఏమైనా స్టూపిడ్గానే చూసింది అంటే మార్కెట్ లేనప్పుడు అలా చూస్తుందా 100% అండి ఇందాక చెప్పినట్టు మార్కెట్ ఈజ్ లైక్ దట్ ఇండస్ట్రీ ఈజ్ లైక్ దట్ ఇప్పుడు టైం లేదు ఎవరికి అవతలాడి గురించి ఆలోచించాల్సిన టైం ఎవరికి లేదు మార్కెట్ ఉన్నంత వరకు నువ్వు ఎంత బ్యాడ్ పర్సన్ అయినా నువ్వు సూపర్ మార్కెట్ లేనప్పుడు నువ్వు ఎంత మంచి అడుగైనా ఇట్ డజంట్ మేక్ డిఫరెన్స్ ఇట్ ఈస్ ద మార్కెట్ జగపతి బాబు పరైపోయింది అందుకే విలన్గా చేస్తున్నాడు అని అనుకుంటున్నారు అని కూడా చెప్పారు అనుకుంటారండి యా సి యూఆర్ రైట్ యాక్చువల్లీ దే విల్ థింక్ అంటే ఒకటండి దే విల్ వాట్ దే థింక్ ఇస్ ఇమ్మీటీరియల్ లెజెండ్ రిలీజ్ అయినాక అంటలేదు అదే అంటున్నాను బిఫోర్ దట్ అంటారు డెఫినెట్గా అనుకుంటారు అంటారు బట్ అవన్నీ పట్టించుకుంటే వీ కెన్ గో ఆన్ విత్ లైఫ్ అండ్ బికాస్ నాకు థర్డ్ పర్సన్ అర్థమైనాడే నాకు ఆడు ఏమనుకుంటున్నాడు నాకు అనవసరం నేనేం చేయాలో నేను ఆలోచించుకుంటూ వెళ్ళిపోతాను అది ఆలోచిస్తే నేను అయిపోతాను రాసుకోవచ్చు ఐ మీన్ దట్స్ అప్ టు యూ ఫర్ ఎనీబడీ ఎస్ దట్స్ వాట్ ఐ వుడ్ సే ఇప్పుడు కాంపిటీషన్ అంటే హెల్దీ కాంపిటీషన్ ఓకే హీఈస్ డూయింగ్ బెటర్ దెన్ మీ ఐ షుడ్ డూ బెటర్ దెన్ హిమ్ సో అట్లా ఒక హెల్దీ కాంపిటీషన్ ఉండటంలో ఫన్ ఉంది అది ఇంకో రకంగా సీ రెండింటికి బ్యాడ్ గుడ్ ఉంటుందండి ఇఫ్ యూ ద వే యూ థింక్ ఇట్లా ఆలోచిస్తే సీ ఐఎమ్ సర్వైవర్ టుడే ఒక ఫైటర్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఐఎమ్ ఎ ఫైటర్ దర్శక నిర్మాతగా చేసిన విబి రాజన్ ప్రసాద్ గారి నుంచి మీరు నేర్చుకున్నది అంటే ఒక తండ్రిగా ఏం నేర్చుకున్నారు అండ్ ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్గా ఏం నేర్చుకున్నారు ఆయన నుంచి అండ్ యాక్చువల్లీ నిజం చెప్పాలంటే సినిమాలతో కనెక్టెడ్ కాదండి మేము చిన్నప్పటి నుంచి వెళ్ళాము షూటింగ్లుగా అప్పుడప్పుడు బట్ అంత ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉండేది కాదు మేము అసలు ఎంత మమ్మల్ని ఎన్కరేజ్ చేయలేదు మేము అంత వెళ్ళేవాళ్ళం కాదు సో డీటెయిల్గా అటైన్ చెప్పలేను కానీ బట్ వన్ థింగ్ ఎలాంట నాన్నగారికి చెప్పింది రెండు విషయాలు చెప్పారు ఒకటి టైము క్రమశిక్షణ అనేది వెరీ ఇంపార్టెంట్ ప్రొడ్యూసర్స్ మైండ్లో పెట్టుకోమంటాం అనేది ఒకటి వెరీ ఇంపార్టెంట్ సో ఈ రెండు ఆయన ఇంకోటి కూడా చెప్పారు నువ్వు ఎన్ని యాదవ పనులు అన్న చేయి జాగ్రత్తగా చేయన్నారు అది గ్రేట్ ఫాదర్ అంటే దాంట్లో రెండు మీనింగ్లు ఉన్నాయి యాదవ పనులు చేయొచ్చు బట్ తప్పు చేయకూడదు తప్పు అంటే దానికి ఒక లైన్ ఉంటుంది ఆ గీత దాటకూడదు అండ్ అల్లరవ్వకూడదు దట్ ఈస్ వాట్ సో అలా జాగ్రత్తగా బయటికి రాకుండా చేస్తూ ఉన్నారు మీరు నేను అసలు ఏది పట్టించుకోనండి ఆయన చెప్పింది చెప్పాను అంతే మీరు ఫాలో అవ్వలేదు ఇందాక చెప్పినట్టు ఆ విషయంలో కూడా థర్డ్ పర్సన్ ఐ డోంట్ కేర్ ఓకే ఎందుకంటే గాసిప్ టు లివ్ ఇన్ యువర్ లైఫ్ యా ఆఫ్ కోర్స్ అండ్ ఇట్స్ మై లైఫ్ అంటే గాసిప్ చేసే వాళ్ళకి పని లేదండి ఫస్ట్ గాసిప్ అంటేనే పని లేని వాళ్ళు చేసేది సో వాళ్ళతో నాకు పని ఏంటి ఇది కూడా రాసుకునేది సో మరి జగపతి బాబు గారు ఎప్పుడు మెగా ఫోన్ పట్టుకోబోతున్నారు అలాగే మెగా ఫోన్ అన్న సీన్ అసలు లేదు ప్రొడ్యూసర్గా ఐఎమ్ వెరీ బ్యాడ్ బిజినెస్ మ్యాన్ సో అది లేదు ఓన్లీ యాక్టర్ ఓకే అసలు నేను యాక్టర్ కాకపోతే ఇంకేమీ అయి ఉండేవాడిని కాదు అంటే
ఇంకేం రాదు నాకు మాక్సిమం డ్రైవర్ అయ్యండి జగపతి బాబు గారు మీరు ఎక్కువగా ఈ ఫంక్షన్స్ లో కానీ బయట ఆడియో ఆడియో ఫంక్షన్ మీ సినిమాకి తప్ప ఎక్కడ మామూలుగా ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు ఇలాంటి ఫంక్షన్స్ లో ఎక్కువ కన్విన్సర్ ఎందుకు మీరు నేను సినిమాల్లో ఉన్నాను కానీ ఇంకా సినిమాల్లో లేనండి మళ్ళీ చెప్పండి అంటే జనరల్లీ నాకు ఈ ఫంక్షన్స్ కి వచ్చి ఆ ఫస్ట్ రో లో నుంచిని ఆ తోసుకుని తోసుకుని అందరిని ముందుకు వచ్చేసి నుంచిని అన్నీ నా వల్ల కాదు సో నా ఫంక్షన్లోనే నా ఆడియో ఫంక్షన్లోనే నేను ఎక్కడో వెనకాల ఉంటా సో ఒకటి ఐఎమ్ అవుట్ ఆఫ్ ప్లేస్ రెండోది చూసే వాళ్ళకి జగపతి బాబుకి అసలు ఇంపార్టెన్స్ లేదు ఎక్కడో వెనకాల పడేస్తున్నారు అనుకుంటారు సో రెండు రకాలుగా వర్కౌట్ కాదు నాకు ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ అటువంటి ప్లేస్లో నాకు ఎందుకో సినిమా వరకు కెమెరా ముందు వరకు ఐఎమ్ కంఫర్టబుల్ స్టిల్ ఫోటోగ్రాఫీ కూడా ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ సో అందుకని ఇంక ఎందుకులే అంత కంఫర్ట్ లేనప్పుడు వై షుడ్ ఐ టార్చర్ మై సెల్ఫ్ దానివల్ల ఏమీ అవ్వదు అనేది నా ఫీలింగ్ అవుతుందేమో నాకు తెలీదు అయినా నేను వెళ్ళను సో డెలిబరేట్గా అవాయిడ్ చేస్తాను యా డెలిబరేట్ అంటే ఇది యాటిట్యూడు కాదు ఓవర్ కాన్ఫిడెన్సు కాదు ఒళ్ళు పొగరు కాదు ఇట్ ఈస్ జస్ట్ దట్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ దట్స్ ఆల్ సో శృతి హాసన్ ఎలా ఉండేది సెట్లో శృతి ఈజ్ వెరీ బబ్లింగ్ వెరీ వెరీ ఎనర్జెటిక్ అండ్ వాలటైల్ తను బాగా నచ్చిందంటే మనిషికి యాజ్ అ ఫ్రెండ్ కలిస్తే యుల్ రియలీ లవ్ హర్ మామూలుగా కూడా యుల్ లవ్ హర్ వాట్ ఐ మీన్ ఇస్ కలిసినప్పుడు తను కూడా వాళ్ళు ఓపెన్ అనమాట ఏదైనా మాట్లాడేస్తుంది ఏది కంటెక్ట్ చేస్తుంది షీ లివ్స్ హర్ లైఫ్ సో ఐ రెస్పెక్ట్ ఫర్ దట్ అండ్ షీఈస్ అ బ్యూటిఫుల్ గర్ల్ ఆఫ్ కోర్స్ కమలాసన్ గారు అమ్మాయి ఓకే దట్ ఈస్ యాజ్ ఇట్ ఈస్ అ గుడ్ గుడ్ ట్యాగ్ టు హ్యాంగ్ ఆన్ బట్ షీ హ్యాస్ అర్ ఓన్ ఇండివిజువల్ స్పేస్ తను ఇండివిజువాలిటీ తనకుందని తను అలా మారిపోతుంది కెమీలియన్ లాగా మారిపోతుంది అది ఓసరు వెళ్ళి అంటారే క్యారెక్టర్ని బట్టి మూడ్ని బట్టి క్యారెక్టర్ బయటకు వచ్చిన తర్వాత అలా కంప్లీట్గా వేరే పర్సన్ ఉన్నప్పుడు షీ నోస్ ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఎమోట్ అయితే చాలు మిగతా వదిలేసినా పర్వాలేదు షీ నోస్ ఎగ్జాక్ట్లీ షీస్ వెరీ క్లెవర్ మీ ఫేవరెట్ డైరెక్టర్స్ అంటున్నాను సో ఇక్కడ చిన్న క్వశ్చన్ కూడా ఇచ్చాను ఎవరంటారు చాలామంది ఉన్నారండి యాక్చువల్లీ చెప్పాలండి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇది ఇప్పుడు కృష్ణారెడ్డి గారు శుభలగ్నం తీసుకుంటే ఒక ఫ్యామిలీ సినిమాలకి అటువంటి కథ ఆయన ఒక్కడే చేయగలరు కృష్ణారెడ్డి గారు అలాగే మన రామ్ గోపాల్ వర్మ గాయం అది నన్ను తీసుకెళ్ళి ఒక పెద్దరికంలో షార్ట్ చూసి ఒక ఏడుపు సీన్ చూసి నన్ను గాయంలో పెట్టుకున్నాడు సో అది తను తను వల్ల నా వాయిస్ కోడి రామకృష్ణ గారు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ట్రాడినరీ టెక్నీషియన్ ఆయన అది ఏదైనా చేసేయగలరు ఆయన ఒకే సీన్ని 15 చోట్ల తీయగలరు మ్యాచ్ చేసేసి సో అంత వీళ్ళందరూ వెరీ టాలెంటెడ్ పీపుల్ అండి ఇప్పుడు ఉన్నాళ్ళలో అఫ్ కోర్స్ ఇక రాజమౌళి గారి గురించి మనం చెప్పను అసలు అండ్ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను బాహుబలి అనే సినిమా ఇనీషియల్గా ఫస్ట్ 2-3 డేస్ ఆడ్ టాక్ వచ్చింది అదన్నారు ఇదన్నారు కథ లేదన్నారు బాగాలేదన్నారు ఏషియాడు పిడి రాజమౌళి అన్నారు రకరకాల డిస్కషన్లు వస్తే నేను ఐ వాజ్ రియలీ అప్సెట్ సినిమా చూడలే నేను చూడకుండానే ఐ వాజ్ అప్సెట్ ఎందుకంటే ఒక ఏగనే సూపర్ స్టార్ చేయగలిగిన మెగాస్టార్ చేయగలిగిన రాజమౌళి గారు ఆయన ఈ సినిమా ఆయన కన్విక్షన్ లేనిదే తీయడు ఆయన ఏం పిచ్చి సినిమా తీయలేడు కావాలన్నా తీయలేడు ఆయన బట్ ఏంటంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫస్ట్ డే చూసేది సినిమా వాళ్ళేనండి మోసేసేది సినిమా వాళ్ళే ఎక్కువ ఫస్ట్ ఒక్క ఫ్రేమ్ కూడా తీయలేరు మళ్ళీ మనల్ని మూసేస్తూ ఉంటారు ఎక్కువ మంది అందరూ కాదు బట్ ఎక్కువ మంది అలాగే ఆడియన్స్కి ఏంటంటే నేను మండే మార్నింగ్ రాజమౌళి గారితో సాటర్డే మాట్లాడాను సాయిగా సాయికర్ పార్టీతో మాట్లాడాను ప్రభాస్కి టచ్లో ఉన్నాను వీళ్ళందరికీ నేను ఒకటే చెప్పాను ఈ సినిమా కనుక ఆడకపోతే నేను టెర్రరిస్ట్ అయిపోయి అందరినీ కాల్చేస్తాను న్యాయం కాదు లేదా రాజమౌళి గారు ఇక్కడ టాలీవుడ్లో చేయకూడదు హాలీవుడ్లో చేయాలి ఇంకా మనాళ్ళకి పనికిరాడు ఆయన మనాళ్ళు సరిపోవట్లేదు ఆయనకి అనేది నేను స్ట్రాంగ్గా ఫీల్ అయ్యి ఇన్ఫ్యాక్ట్ చాలా బాధపడ్డా మండే మార్నింగ్ కార్తిక్ ఫోన్ చేసి కార్తికే వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేసి చెప్పాను ఇవాళ నుంచి టాక్ మండే టాక్ చూడాలంటారు అందరూ చూడండి మండే టాక్ రివర్స్ అయిపోతుంది కంప్లీట్గా ఫ్రైడే టాక్కి మండే టాక్కి పాజిటివ్ టాక్ ఇప్పుడైతే వచ్చి అవన్నీ కవర్ అయిపోయి వస్తున్నాయి టుడే ఐమ్ వెరీ వెరీ హ్యాపీ ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎనీ ఫీచర్ ఫిల్మ్ ఇన్ ఎనీ లాంగ్వేజ్ బాహుబలిలో బళ్ళాల దేవ క్యారెక్టర్ మిమ్మల్ని చేయమని ఉంటే చేసేవారా ఆయన రాజమౌళి గారు ఏమడిగినా చేస్తా ఉన్నా అదే అది అసలు దాని గురించి డిస్కషన్ లేదు కాకపోతే కెన్ ఐ కోప్ అప్ విత్ హిస్ అంటే పర్ఫార్మెన్స్ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ వరీడ్ నంబర్ వన్ ఐ ట్రస్ట్ మై సెల్ఫ్
అండ్ సెకండ్ థింగ్, రాజమౌళి గారు చెప్తున్నా కదా, హీ కెన్ డూ ఎనీథింగ్ విత్ ఎనీబడీ. సో ఆయనతో పర్ఫార్మెన్స్ చేయడం కానీ కాకపోతే ఆయన అంత పేషెన్స్ లెవెల్, అంత డెప్త్, అంటే ఒక్కోసారి దేర్ బి లాట్ ఆఫ్ టెస్టింగ్ టైమ్స్ ఆయన పర్ఫార్మెన్సెస్, ఆయన చేయించుకునే పర్ఫార్మెన్సెస్లో. సో ఆ ఏజ్కి వెళ్ళగలనా అనేది నాకు తెలియదు, కానీ నా ఏజ్కి నేను ఏదైనా చేయగలను. ఫైనల్గా శ్రీమంతుడి కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. ఆఫ్ కోర్స్ మీరు ఫ్రైడే గురించి మీరు వెయిట్ చేయరు, కానీ ఆ ఫ్రైడే ఎప్పుడు వస్తుందా అని మీ ఫ్యాన్స్ అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ మూవీ. మా ఎన్టీవీ ఆడియన్స్ కోసం ఏం చెప్తారు జ్యోతి బాబు? శ్రీమంతుడు, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిల్మ్ అండ్ ఫస్ట్. నేను చెప్పే కదా కథ, ఫోటోగ్రఫీ కానీ, డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, హీరోయిన్ కానీ, అఫ్ కోర్స్ మహేష్ బాబు. మహేష్ బాబు ఇక ఈజ్ మ్యాజిక్. సో అండ్ ఇప్పుడు ఎస్పెషలీ ఆడియన్స్ దే యూ లుకింగ్ ఫర్ ఎ బిగ్ హ్యూజ్ హిట్ ఫ్రమ్ మహేష్ బాబు. దట్ దిస్ ఇస్ ద టైమ్, కరెక్ట్ టైంలో రిలీజ్ అవుతుంది సినిమా. సినిమా అయితే అందరూ అంటారండి మా సినిమా బాగా ఆడుతుందని. నాకు నచ్చకపోతే నేను సినిమా గురించి మాట్లాడను అంతే. సో నేను మాట్లాడుతున్నానంటే నాకు నచ్చింది సినిమా అయితే బాగుంటుంది. ఇట్స్ అఫ్కోర్స్ వెరీ స్వీట్ ఫిల్మ్ టు వాచ్, ఫీల్ గుడ్ ఫిల్మ్, అన్ని రకాలుగా బాగుంది సినిమా. So thanks for talking to me. Thank you very much. Spending your time with us. Thank you so much, Jagmeet Babu. Thank you. So the rich father, Jagmeet Babu, got to chit chat. Stay tuned.